పంజాబ్ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ఎవరికి? ముఖ్యమంత్రికి, పిసిసి చీఫ్కి. అక్కడ సిద్ధు వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపాడు. ఏమని? క్రిందటిసారి రాహుల్ గాంధీనే రావద్దు, రాకపోతే నేను గెలిపిస్తానన్నాడు, అంటే మీ కుటుంబం పట్ల ఆయన విధేయత ఇది అంటూ అక్కడ ఆజ్యం పోశాడు. దాంతో వాళ్ళు కూడా ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా వద్దన్న అమరేందర్ సింగ్ అభ్యంతర పెట్టినా సిద్ధుని పిసిసి చీఫ్గా చేశారు. దీంతో సిద్ధు రావడం రావడంతోనే తెలివైన ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్యేలను భోజనానికి పిలిచాడు. 60 మంది ఎమ్మెల్యేలు సిద్ధు అధిష్టానానికి క్లోజ్ అన్నటువంటి కారణంగా భోజనానికి వచ్చారు. దీంతో ఇప్పుడు అమరేందర్ సింగ్ తన బాలను చూపించుకోవాల్సి వచ్చింది. దాంతో 10 మంది ఎమ్మెల్యేలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖలో, అమ్మ ఇప్పటిదాకా బాగుంది, ఇప్పుడు ఎడ్ల బండి కాస్తా రెండెడ్లు రెండు వైపులకి పోతుంటే పార్టీ పరిస్థితి గందరగోళంలో పడింది, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రమాదం, సిద్ధుని ఉంచడం ప్రమాదం అన్నటువంటిది కంప్లైంట్ చేశారు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. పంజాబ్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కెప్టెన్ అమరేందర్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారని అందులో రాశారు. ఆయనకు సహకరించమని కోరారు. పిసిసికి అధ్యక్షుడిగా ఎవరు నియమించాలో నిర్ణయించే అధికారం మీకే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల మధ్య పొరపొచ్చాలు బహిరంగంగా రావడం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోంది అంటూ సంతకాలు చేసినటువంటి ఎమ్మెల్యేలో హర్మీందర్ సింగ్ గిల్, ఫతేహ్ బజ్వా, గురుప్రీత్ సింగ్, కుల్దీప్ సింగ్ వైద్, బల్వీందర్ సింగ్ లడ్డీ, సంతోష్ సింగ్, జోగేందర్ పాల్, జగ్దేవ్ సింగ్, కమలు, పిర్మల్ సింగ్ ఖల్సా, సుఖ్ సింగ్ ఖైరా లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకటనలో కెప్టెన్ అమరేందర్ సింగ్ కృషి వల్లే పంజాబ్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 1984లో దర్బార్ సాహిబ్ మీద దాడి, తదనంతరం ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిక్కుల మీద మారణ హోమం తర్వాత మళ్ళీ అధికారం పోయినటువంటి మనం కెప్టెన్ సింగ్ వల్లే పంజాబ్లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2022 ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు దెబ్బతీస్తాయి. దీంతో మళ్ళీ ఇప్పుడు అక్కడ రచ్చ నడిచేటువంటి పరిస్థితి అయింది. మొన్ననే ఇట్లాగే రాహుల్ గాంధీని గురించి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కొందరు సీనియర్లకే ఉద్వాసన పలికి లేదా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా వీళ్ళని పక్కన పెడితే చివరికి కాంగ్రెస్ పార్టీ అక్కడ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకం.